ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో శనివారము మేము కన్నులారా చూచిన దానిని చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము మొదటి పఠనము అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు చదువు రాని సాధారణ మనుషులకు పేతురు యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభ్యులు ఆశ్చర్యపడిరి వారిద్దరూ నిజముగా ఏసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి ఆ స్వస్థపరపబడిన వాడు పేతురు యోహానులతో అక్కడే నిలబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమి ఎదురు చెప్పలేకపోయిరి కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి మనము వీరిని ఏమి చేయుదము వీరు చేసిన అసాధారణమైన అద్భుతము ఎరుసలేములో నివసించుచు ప్రతి వానికి తెలియను మనము దీనిని కాదనలేము ఆయనను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూ ఏసు పేరిట ఎవరితో మాట్లాడరాదని హెచ్చరింతము అని నిశ్చయించిరి కనుక వారు వారిని లోనికి పిలిపించి ఏసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదని బోధింపరాదని ఆజ్ఞాపించిరి మేము మీ మాటను పాటింపవలెనా లేక దేవుని మాట పాటింపవలనా దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు ఏలనా మేము మా కన్నులారా చూచిన దానిని గూర్చి చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి బదులు పలికిరి ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్థుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారు వారిని శిక్షించు విధమేమి కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి ఇది ప్రభు వాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నా మొరవిని నాకు విజయమును వసగతివి కనుక నేను నిన్ను స్థుతింతును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆదివారము ప్రాతకాలమున పునరుత్డైన యేసు ముందు తాను ఏడు దయ్యములను వెడలగొచ్చిన మగ్దలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను ఆమె వెళ్ళి దుఃఖసాగరములో మునిగి ఉన్న ఆయన శిష్యులకు ఈ సమాచారమును అందచేసెను ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి కాని వారు నమ్మలేదు తదుపరి పదకొండుగురు శిష్యులు భుజించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు ఇది క్రీస్తు సువిశేషము クリストはメイクストティカルグヌガーカー。